గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా బహుకరించిన మొమెంటోల్లో చర్చ్ ఫోటో ఉండడంపై హిందూవాదులు మండిపడుతున్నారు. మెదక్ మున్సిపల్ సిబ్బంది తీరును నిరసిస్తూ బంద్ పాటిస్తున్నారు. రాష్ట్రీయ హిందూసేన, భజ్రంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. నిన్న మున్సిపల్ అధికారులు ఏదైతే గణేష్ విగ్రహం కింద చర్చ్ మెమోంటో కింద చర్చ్ చిహ్నం పెట్టారో దానికి సంబంధించి మెదక్ మొత్తం కూడా బంద్ నిర్వహించలేదని, మెదక్లో ఎక్కడ చూసినా కూడా దుకాణ సముదాయాలన్నీ కూడా పూర్తిగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాదు మెదక్ మొత్తం కూడా ఉదయం నుండే హిందూ వారులందరూ చర్చి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, హిందూ వ్యతిరేక శక్తులు డౌన్ డౌన్ అంటూ ఇక పెద్ద నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా 200 బైక్ ర్యాలీలతో పూర్తి స్థాయిలో మెదక్ అంతా కూడా జై శ్రీరామ్ కాషాయ వర్ణంతో కూడా కలకలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనం హిందూవాదులు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇదే విధంగా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. ఏదైతే హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నారో ఖబర్దార్, మీకు మళ్ళీ తెలంగాణలో కూడా మరొక యోగి రాబోతున్నారంటూ పెద్ద పెద్ద నినాదాలు చేయడం జరుగుతుంది. తెలంగాణ మొత్తం కూడా కాషాయ వర్ణం కాబోతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే మొత్తానికి మనం ఇప్పుడు చూస్తున్నాం మెదక్ పట్టణం బంద్తో సంపూర్ణంగా అవుతుంది. పెట్రోల్ బంకులు, సినిమాలు, వాణిజ్య సదుపాయాలు అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. దీనిపై మనం కొంతమంది హిందూ వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం, సార్ చెప్పండి ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? గణపతి నవరాత్రుల సందర్భంగా ముగింపు ఉత్సవాల్లో భాగంగా మెదక్ మున్సిపల్ వారు ప్రతి గణపతి మండపానికి ఒక మెమెంటో ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. మరి ఆ ఆనవాయితీలో భాగంగా మెదక్ మున్సిపాలిటీ వారు అత్యుత్సాహం ప్రదర్శించి గణపతి విగ్రహాన్ని కింద మెదక్కు చర్చిని పెట్టి ప్రతి హిందువుల యొక్క హృదయాల్లోనూ బాధ కలిగేటట్టు, మరి హిందువులు అందరూ కూడా చర్చిని మొక్కేటట్టు, బైబిల్ చదివేటట్టు వాళ్ళు ఇదొక మత ప్రచారముగా గుర్తిస్తున్నాము. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాం మేము. భారత్ మాతాకే. మొత్తానికి మెదక్ మొత్తం కూడా ఇది జరిగింది. అంతేకాదు మన వెనకాల వైపు చూసినట్టు ఒక గణేష్ విగ్రహాన్ని కూడా ఊరేగింపుగా చేస్తున్నారు, ఊరేగింపుగా తేవడం జరుగుతుంది. మొత్తం కూడా గణపతి బప్ప మౌర్య, వందేయంతు మౌర్య అంటూ పెద్ద పెద్ద నిదాలు చేస్తున్నారు. ఇప్పుడు మరొక హిందూ వాదనలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చెప్పండి ముఖ్యంగా ఈరోజు కార్యాచరణ ఏంటి? నిజంగా గీట ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు హిందువులను చులకన చూస్తుండడానికి ఇది ఒక ఉదాహరణ. నిజంగా గీట హిందువులందరూ గీట ఏకమైతే అసలు మీరు ఎంత కాయనటువంటి ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా. అదే విధంగా నిన్నటి రోజు గణపతి ఏదైతే మెమోరాండం ఇచ్చారో దాంట్లో చర్చి బొమ్మ పెట్టడం ఇది చాలా బాధాకరమే. ఈ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి. దీనికి అదే విధంగా ఈ మున్సిపల్ చైర్మన్ గారు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా సమర్పించి ఈ మెదక్ పట్టణ ప్రజలకు క్షమాపణ కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున, హిందూ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నా. మొత్తానికి మెదక్ మొత్తం అంతా కూడా ఈ విధంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చెప్పండి మీరు ఆర్హెచ్ఎస్ ఆధ్వర్యంలో ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు? ఇప్పుడు మీ కార్యాచరణ ఏంటి మున్సిపల్ ఆఫీస్లో? ముఖ్యంగా ఈ హిందువుల మీద జరిగిన సంఘటన పైన కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి, అంతేకాకుండా ఆయనకు ఏమైనా సహకరించారో వాళ్ళు కూడా తక్షణమే శిక్షించాలని చెప్పి కోరుతున్నాము. ఇదే యొక్క మా మెదక్ పట్టణ యొక్క కార్యక్రమం. ఇది మొత్తానికి మెదక్ పట్టణం అంతా కూడా కాషాయ వర్ణమైన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా కాషాయం చేయడాలు సుమారుగా 200 నుంచి 500 బైకుల సమూహంతో ఇప్పుడు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి వెళ్తున్నట్టుగా మనం భావిస్తున్నాం. మొత్తానికి కూడా మెదక్ ఉదయం నుండి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా మున్సిపల్ అధికారులపై, పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలి. మన గణేష్ పండుగలు ఏదైతే హిందూ పండుగలు ఉన్నాయో అన్ని పండుగలకు కూడా వీళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో యోగి రాబోతున్నారని చెప్పి కూడా సంకేతాలు తెలిసినప్పట్లో ఏదైతే తైరాస ఉందో ఆ తైరాస వర్గం అంతా కూడా ఒక విధంగా హిందూ ఓటు బ్యాంక్ని ఎలాగైనా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఈ హిందూ వాదులంతా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి కూడా నిరసన జ్వాలలు లేడాయి. మొత్తం మెదక్ పట్టణం అంతా బంద్ నిర్వహించడం జరుగుతుంది. సుమారు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ను కూడా ఆపివేయడం జరిగింది. ఒకవైపు మొత్తం హిందూవాదులు మొత్తం ఒకవైపు మెదక్ పట్టణం అంతా తిరుగుతుంది, మరోవైపు ఇక్కడ బుజ్జ గణేష్ విగ్రహాన్ని ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు. ఏదైతే మున్సిపల్ అధికారులు ఆ మెమెంటోల మీద విఘ్నేశ్వర్ కింద చర్చ్ చిహ్నాన్ని పెట్టారో దాన్ని తెలుసుకున్న హిందూవాదులందరూ కూడా ఒక్కసారిగా నిబ్బరపోయారు. ఇది ఖచ్చితంగా హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని చెప్పి భావించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో చేసిన గిరితో నారా శర్మ, భారత్ టుడే, మెదక్ జిల్లా నుండి.